TPHK independent house spot payment option lo kevalam 25 lakshalu maatrame adi kuda 183 gajala bhoomilo ఏపీ ప్రజలంతా అలర్ట్ గా ఉండాల్సిన పరిస్థితి. 3 రోజుల పాటు పొరపాటును కూడా మీరు ఎండ దగ్గర నుంచి బయటకు రావద్దు. మిచాంగ్ తుఫాన్ అయితే ఇప్పుడు ఏపీని ముంచెత్తబోతోంది. అది భారీ తుఫాన్ గా కూడా చెప్తున్న నేపథ్యంలో రేపటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే ఏపీని అతలాకుతలం చేసే పరిస్థితి. ప్రస్తుతం నేను ఏపీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆఫీస్లో ఉన్నాను. అసలు ఎలా ఉండబోతోంది, వాతావరణ శాఖ అధికారులు ఎలా మానిటరింగ్ చేస్తూ ఉన్నారు, ఇక్కడ నుంచి తుఫాన్ కంట్రోల్ని ఎలా మొత్తం అందరు కలెక్టర్లకి అలాగే అధికారులకి ఎలా తెలియజేస్తారో, ఇటువంటి విషయాలని తెలియజేయడం ప్రస్తుతంతో ఈడీ నాగరాజు గారు ఉన్నారు. సార్ నమస్తే. ఈ అంటే తుఫాన్ చాలా పెద్దగా ఉండబోతోంది, అందరినీ అప్రమత్తం ఉండని 3-4 రోజులు చెప్తున్నారు. ప్రస్తుతం తుఫాన్ ఎక్కడ ఉంది, ఎప్పటికి తీరం దాటే అవకాశం ఉంది సార్? ఐఎండి సమాచారం ప్రకారము తుఫాను ఈరోజు ఉదయము తీవ్ర తుఫానుగా మారడం జరిగింది. ప్రస్తుతము ఇది నెల్లూరుకు 140 కిలోమీటర్ల దూరంలో, బాపట్లకు 200 కిలోమీటర్లు, మచిలీపట్నంకు 300 కిలోమీటర్లు కేంద్రీకృతమైంది. ప్రస్తుతం 8 కిలోమీటర్ల వేగంతో అది పయనిస్తూ ఉంది. సో రేపు ఉదయము బాపట్ల నెల్లూరు మధ్య మచిలీపట్నం దగ్గర ఇది తీవ్రం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో 90 కిలోమీటర్ల నుంచి 100 కిలోమీటర్ల వరకు గాలు వీచే అవకాశం ఉంది. మ్యాక్సిమం 110 కిలోమీటర్లు కూడా వెళ్ళే అవకాశం ఉంది. సో దీనివల్ల ఏంటంటే ప్రభుత్వం ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకోవడం జరిగింది. ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు దాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఉదయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ సంబంధిత డిపార్ట్మెంట్లతో కోస్తా జిల్లాల కలెక్టర్లతో రివ్యూ మీటింగ్ జరిగి వాళ్ళతో ప్రిపేర్నెస్ ఎలా ఉంది, ఎలా డీల్ చేస్తారు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది వివరంగా చెప్పడం జరిగింది. యాక్చువల్గా చాలా తుఫాన్లు డిసెంబర్లో వచ్చే చాలా తుఫాన్ల వరకు, అంటే పెను తుఫాన్గా వచ్చింది, ఆ తర్వాత అది అంటే మనకి ఎప్పుడైతే తీరం దాడుతుంది అక్కడ నుంచి బలహీన పడిపోతుంటుంది. బట్ ఈ తుఫాన్ పరిస్థితి ఏంటి సార్? అంటే ఈ సైక్లోన్ స్ట్రాంగ్ అని మీరు మొదటి నుంచి చెప్తున్నారు కదంటే, దీనికి కూడా అటువంటి పరిస్థితి ఉంటుందా? సివియర్ సైక్లోన్ తర్వాత దాన్ని మళ్ళీ తిరిగి సైక్లోన్కు తర్వాత డిప్రెషన్, డీప్ డిప్రెషన్కి వచ్చే అవకాశం ఉంది. సివియర్ సైక్లోన్కి మించి ఇంకా పోదండి, అది సూపర్ సైక్లోన్ అయ్యే అవకాశం లేదు ఐఎండి సమాచారం ప్రకారం. కాబట్టి దీన్ని మనం ఈజీగా డీల్ చేయొచ్చు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ముఖ్యంగా ప్రభుత్వము అన్ని విధాలా సంసిద్ధంగా ఉంది దీన్ని సక్సెస్ఫుల్గా డీల్ చేయాలనే ఉద్దేశంతో. సో ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు సమాచారం ఇచ్చి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరంగా మాకున్న టెక్నాలజీని యూజ్ చేసుకొని ఈ ఏ ప్రాంతాల్లో ఏ ఏరియాలు మునిగిపోతున్నాయి, పంటలు ఎలా మునిగిపోతున్నాయి, వాటి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ చెప్పారు. కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన విషయం అంటే ఏమీ కాదండి. అంటే మీరు మొదటి నుంచి అంటే 3-4 రోజులు మీరు హెచ్చరిస్తూ ఉంటే అది పెతాయి తిత్లీలాగా కొంచెం అది కొంచెం ప్రభావం ఎక్కువ చూపిస్తుందేమో అనే రేంజ్లో ఉన్నాం. కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం చూస్తూ ఉంటే ఇది ఇంకా సూపర్ సైక్లోన్గా ఉంటుంది, ఇంకా ప్రభావం ఎక్కువ పడుతుంది అని ప్రజల్లో కొంచెం కంగారు ఉంది. అలాంటిది ఏమీ లేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్లో ఐఎండి వారితో మాట్లాడినప్పుడు తెలిసింది ఏమిటంటే సివియర్ సైక్లోన్ వరకు వచ్చింది. సివియర్ సైక్లోన్ తర్వాత మళ్ళీ ఫర్దర్గా అది డెవలప్ అయ్యే అవకాశాలు లేవు. ఆ ట్రాక్ చూస్తే కూడా అలాగే ఉంది. సో కనుక దీన్ని డీల్ చేయడం చాలా ఈజీ, పెద్ద ఇబ్బందులు ఏమి ఉండవు అంతవరకు మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఐఎండి సమాచారం కూడా అలాగే ఉంది. సో ఇప్పుడు తీరం దాటిన తర్వాత అది సైక్లోన్గా మారుతుంది తీవ్ర తుఫాన్ నుంచి. ఆ తర్వాత డీప్ డిప్రెషన్ తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు. కోస్టల్ ఆంధ్ర మొత్తం చూసుకుంటే దీని ప్రభావం ఏ జిల్లాలపై ఉంది సార్? యా ఇప్పుడు దీని ప్రభావం వల్ల గత 2 రోజుల్లో 3-4 తేదీల్లో తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడ్డాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడినాయి. తీవ్ర భారీ వర్షాలు కూడా పడ్డాయి. మాకు వచ్చిన సమాచారం ప్రకారం తిరుపతి, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో 2 రోజుల్లో బాగా వర్షాలు ఉన్నాయి. ఈ రాబోయే 2 రోజుల్లో ఇది తీవ్ర తుఫాన్గా మారినప్పుడు ఆ జిల్లాలతో పాటు పక్క జిల్లాల్లో కూడా కొన్ని వర్షాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమలో వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఇంకొన్ని చోట్ల తీవ్ర భారీ వర్షాలు కూడా వచ్చే అవకాశం ఉంది. యాక్చువల్గా అందరూ తుఫాన్ అంటే ముందు విండ్ స్పీడ్ గురించే చూసుకుంటారు సార్. ఎందుకంటే ఎప్పుడైతే విశాఖపట్నంలో వచ్చిన తుఫాన్ నుంచి అందరూ భయపడిపోతున్నారు. ఏ తుఫాన్ వచ్చినా కూడా ఆ స్పీడ్ ఎంత ఉండబోతుంది అనే దానిపైన అందరూ చూస్తున్నారు. సో ఇప్పుడు మీరు 80 అంటున్నారు, 100 అంటున్నారు, తీరం చేరేసరికి ఎంత స్పీడ్ ఉంటుంది అనేది చాలామంది కంగారు పడుతున్నారు. ఎంత ఉండొచ్చు? 90 నుంచి 80 నుంచి 90 వరకు మ్యాక్సిమం. ఆ తర్వాత మ్యాక్సిమం 110 కిలోమీటర్లకు చేరొచ్చు అని ఐఎండి అంచనా. సో కనుక దానివల్ల పెద్ద ఇబ్బంది ఉండకపోవచ్చు. తీవ్ర తుఫాన్ అయినా కూడా తీవ్రం దాటే సమయంలో అది ఎక్కువ టైం కూడా ఉండే అవకాశం లేదు. అది తీరం దాటిన తర్వాత ఒక 1 డే అది తిరిగి తుఫాన్గా మారుతుంది. గాలుల ప్రభావము, ఆ స్పీడ్ కూడా, విండ్ స్పీడ్ కూడా తగ్గే అవకాశం ఉంది.
కరెక్ట్గా తీరం దాటే ప్రదేశం గురించి అందరూ ఎదురు చూస్తున్నారు సార్, ఎందుకంటే ఆ ప్రభావం ఆ ప్లేస్లో ఎక్కువ ప్రభావం ఉంటుంది. బట్ మొదట నెల్లూరు అన్నారు, ఆ తర్వాత ప్రకాశం జిల్లా, బాపట్ల, మచిలీపట్నం అంటున్నారు. ఎగ్జాక్ట్గా ఏమన్నా చెప్పగలరా సార్ ఎక్కడ తీరం దాటుతుంది అనేది? గత 2-3 రోజుల నుంచి మోరార్లెస్ మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకుంటున్నామో అలాగే ఉందండి. సో నెల్లూరు బాపట్ల మధ్య మచిలీపట్నం దగ్గర దాటే అవకాశం ఉందని చెబుతున్నాము, కాబట్టి అదే పరిస్థితి కూడా అలాగే ఉందండి. అందరినీ హెచ్చరిస్తూ ఉన్నారు జాగ్రత్త పడమని. బట్ ఇటు తీర ప్రాంతాలు అంటే ఎక్కువ సముద్ర తీర ప్రాంతాలతో పాటు ఎక్కడైతే బాపట్ల కానీ ఇటు మీరు చెప్తున్న ప్రకాశం జిల్లా కానీ మచిలీపట్నం కానీ, సో వాళ్ళకి ఎటువంటి ప్రత్యేకమైన అక్కడ ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఉదాహరణకు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఫిషర్మెన్కు మేము 1వ తేదీ నుంచి ఆల్రెడీగా అలర్ట్స్ పంపించేసి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు ఎవరైతే సంబంధిత జిల్లా అధికారులు చేపల వేట కొరకు సముద్రంలోకి వెళ్ళిన వాళ్ళని తీసుకొని రావడం జరిగింది. సుమారుగా 28,000 ఫిషర్మెన్ బోట్స్ అందరూ కూడా తీరానికి తీసుకురావడం జరిగింది. ఆ ఏర్పాటు ఎప్పుడు చేసేసారు, ఇబ్బంది ఏం లేదు. అదేవిధంగా లో లేయింగ్ ఏరియాస్ని ఐడెంటిఫై చేసి అక్కడ నుంచి ఎలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందులు పడకుండా రిలీఫ్ సెంటర్స్ ఓపెన్ చేసి ఆ రిలీఫ్ సెంటర్కి షిఫ్ట్ చేయడం కూడా స్టార్ట్ అయింది. సో ఇంకా షిఫ్టింగ్ జరుగుతూనే ఉంది. కనుక దీనివల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎలాంటి ఇబ్బంది పడకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. రెస్క్యూ ఫోర్సెస్ని ఏమన్నా చెప్పారు, అలర్ట్ చేశారా సార్ రెస్క్యూ ఫోర్సెస్? మనకు ఒక మంచి పరిణామం ఏంటంటే ఇక్కడ మనకు NDRF బెటాలియన్ ఇక్కడే ఉంటుంది, కొండపావులూరు గన్నవరం. అక్కడ మనకు 13 టీమ్స్ ఉంటాయి. ఇప్పుడు SDRF ఒక 12 టీమ్స్ ఉంటాయి, టోటల్గా 25 టీమ్స్ ఉన్నాయి. ఆల్రెడీగా NDRF 5 టీమ్స్, SDRF 5 టీమ్స్ చిత్తూరు, నెల్లూరు, బాపట్ల, తిరుపతికి పంపడం జరిగింది. ఇంకా ఎప్పుడు అవసరమైనా కూడా వాళ్ళు ఇంటింటి పెడితే పంపడానికి సిద్ధంగా కూడా ఉన్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకు సర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ ఇచ్చి ప్రాణ నష్టము, పంట నష్టము, తర్వాత ప్రాపర్టీ నష్టం జరగకుండా అన్ని జాగ్రత్తలు ప్రభుత్వం తీసుకుపోయింది. ఈరోజు ఉదయము గౌరవ ముఖ్యమంత్రి గారు రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఉన్నతాధికారులతో అన్ని జిల్లా కలెక్టర్లతో రివ్యూ చేయడం జరిగింది ప్రిపేర్నెస్ మీద. ఇంకా రెవెన్యూ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, అనిమల్ హస్బెండ్రీ డిపార్ట్మెంట్, R&B, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రతి వాళ్ళు కూడా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు దీన్ని ఎదుర్కోవడానికి. ముఖ్యంగా అగ్రికల్చర్ వాళ్ళకి ఆల్రెడీ హార్వెస్ట్ అయ్యింటే ఆ పంట పొలంలో ఉంటే దాన్ని ఎట్లా కాపాడుకోవాలి, తర్వాత ప్రిక్యూర్మెంట్ ప్యాడీ, ఒకవేళ హై మాచ్యూర్ ఉన్నా కూడా దాన్ని బై చేయండి అని కూడా మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చెప్పడం జరిగింది. తర్వాత లో లేయింగ్ ఏరియాస్ వాళ్ళకు రిలీఫ్ క్యాంప్స్లో వసతులు అన్నీ కూడా ఏర్పాటు చేసి ఫుడ్, వాటరు, మెడికల్ క్యాంప్స్ ప్రతిదీ ఏర్పాటు చేయండి అని కూడా చెప్పడం జరిగింది. ఫైనల్గా చెప్పండి, ఇప్పుడు ప్రజలంతా కూడా కంగారు పడుతూ ఉన్నారు ఈ తుఫాన్కి. చాలా హై తుఫాను, పెద్ద తుఫాను, సూపర్ సైక్లోను, హుదూద్ లాగా ఉండబోతుంది, మినీ హుదూద్ అని ఇట్లా చాలా ప్రచారం జరుగుతుంది బయట. మీరు కానీ ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు మెసేజ్ రూపంలో, మీ ఏరియాకి దగ్గరలో వర్షాలు పడతాయి, పిడుగులు పడతాయి అని అట్లా అలర్ట్ చేస్తూ ఉన్నారు. అట్లాగా ఈ సైక్లోన్కి సంబంధించి స్పెషల్గా ఏమైనా అలర్ట్ చేసే మెసేజెస్ ఏమన్నా మీ నుంచి వస్తున్నాయా? ఎస్, ఇప్పుడు మాకున్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టెక్నాలజీ, స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో ఉంది. ఉదాహరణకు మాకు తుఫాను ఫలానా రోజు ఫలానా తీరం దాటుతుంది, లేక డిప్రెషన్ ఫామ్ అయింది, లేక లో ప్రెజర్ వచ్చింది అనే విషయాలు ఎప్పటికప్పుడు మాకున్న క్యాప్ ద్వారా, తర్వాత రకరకాల మాధ్యమాలు ఉన్నాయి మాకు, వాటి ద్వారా నేరుగా సబ్స్క్రైబర్కి చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి మెసేజ్లు వెళ్తాయి, అలర్ట్ మెసేజెస్ వెళ్తాయి, ఇదో ఈ ఏరియాలో వర్షం పడుతుంది, ఈ ఏరియా లో ఏరింగ్ ఏరియా, వీటిని జాగ్రత్తగా ఉండండి, బయటకు వెళ్ళకండి, ఏదన్నా వస్తువులు అవి ఉంటే కూడా జాగ్రత్త దాచిపెట్టుకోండి అని ముందుగానే అడ్వాన్స్గా చెప్పేస్తున్నాం. కాబట్టి కొంచెం నేను అనుకునేది అంటే గతంలో జరిగినంత భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరమే, ఎలాంటి పరిస్థితి ప్రస్తుతం లేదని నా ఉద్దేశం. సో ఇది మా వాళ్ళు ఇక్కడ స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్స్ 24/7 టీములుగా డివైడ్ అయిపోయి మానిటర్ చేస్తూ ఉంటారు. నార్మల్ డేస్లో అయితే ఇంతమంది ఇక్కడ కూర్చొని ఉండరు. అదేవిధంగా ఏ జిల్లాలో ఎఫెక్ట్ అయితే అక్కడంతా కూడా ఆపరేషన్ సెంటర్స్, ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా 24/7 ఓపెన్ వర్క్ చేస్తున్నారు. కావలసిన సమాచారము ఫోన్ల మీద పంపిస్తున్నారు, వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు, మెయిల్ ద్వారా పంపిస్తున్నారు, మాకున్న వెబ్ఈఓసీ చాలా ఎలా ఉన్నాయి వాటి ద్వారా ఎప్పటికప్పుడు వస్తుంది, ఎప్పటికప్పుడు మేము సమాచారం ఇస్తూ ఉంటాము. ఫైనల్గా చెప్పండి, నార్మల్ అయిపోయాను మొత్తం అంతా నార్మల్ అయిపోయి, సాధారణంగా చిన్న వర్షం అంటే పెద్ద ప్రాబ్లం కాదు, సో నార్మల్ అయిపోవడానికి మొత్తం ఎంత టైం అంటే ఎన్ని రోజులు పట్టే అవకాశం సార్? ఈ IMD అంచనాల ప్రకారము 6th నార్మల్స్కి వచ్చే అవకాశం ఉంది. 5th తీవ్రం దాటుతుంది, తీరం దాటిన తర్వాత మెల్లగా వర్షాలు తగ్గిపోతాయి. యాక్చువల్గా మాకున్న సమాచారం ప్రకారం అయితే 7వ తేదీ వర్షాలే లేవు. సో అది ఉంది రిపోర్టు.
మాకున్న ఇక్కడ మెటాలజిస్ట్ కానివ్వండి, ఐఎండి వాళ్ళు కోఆర్డినేషన్తో ఎప్పటికప్పుడు ఎనాలిసిస్ చేసి చూస్తే 7వ తేదీ ఎలాంటి వర్షాలు లేవు, 6వ తేదీ వరకు చెదురుమెదురుగా వర్షాలు ఉంటాయి, 5th ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఏ వచ్చినా కూడా మీరు ప్రిపేర్డ్ అయితే అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. సో ఇది నాగరాజు గారు చెప్తున్నారు చాలా ఇంపార్టెంట్, మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాని ప్రకారం అయితే ప్రజలంతా కాస్త అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఇటు వాతావరణ శాఖ అధికారులతో పాటు ఇటు రెస్క్యూ ఫోర్సులు కూడా అలాగే జిల్లా కలెక్టర్లు కానీ రెవెన్యూ అధికారులు కానీ అందరూ కూడా అలర్ట్ అయిపోయి ఉన్నారు. రేపే నుండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. ప్రజలంతా కూడా కాస్త అప్రమత్తంగా ఉంటే కనుక ఈ తుఫాన్ నుంచి బయటపడిపోయే అవకాశం ఉంది. ప్రస్తుతానికి అయితే అది బాపట్ల దగ్గర నుంచి అంటే నెల్లూరు బాపట్ల మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. మచిలీపట్నం కూడా దాని ఎఫెక్ట్ ఉండేటట్టుగా కూడా నాగరాజు గారు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ విజయవాడ నుంచి.